నా పేరు గీతా అని నేను మేనేజ్మెంట్ నుంచి వచ్చాను. మా డాడీతో చెప్తున్నారు నన్ను మమ్మీ పేరు పాపాని. నాకు సిస్టర్ ఉంది, తన పేరు హరిత. తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అసలు నేను ఈ కోర్స్ జాయిన్ అవుతానని అనుకోలేదు. స్టార్టింగ్ అయితే నేను ఇంటర్ కూడా జాయిన్ అయ్యాను. ఇంటర్ 3 మంత్స్ కాలేజ్ కూడా వెళ్ళాను. తర్వాత సడన్గా ఒకరోజు హాలిడేస్కి ఇంటికి వస్తే ఇలా కౌన్సిలింగ్ ఉంది, వెళ్ళాలి అని చెప్పారు. అసలు కోర్స్ ఏంటో కూడా నాకు తెలియదు. కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ చేసిన తర్వాత అక్కడ సడన్గా టెస్ట్ మీడియా అని చెప్పారు. నాకు అసలు చాలా టైం వచ్చింది. స్టార్టింగ్ తెలుగు మీడియం అందిస్తారు కదా. మళ్ళీ కౌన్సిలింగ్లో అయితే ఫస్ట్ సీట్ అయితే వచ్చింది. జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫీజు కట్టే ముందు కూడా మా డాడీ అడిగారు, హాస్టల్లో ఉండగలవా, చదవగలవా, అలా ఉంటేనే జాయిన్ అవ్వ, లేకపోతే కంటిన్యూ చేస్తూ వింటారంటే జాయిన్ అయ్యాను. స్టార్టింగ్లో అయితే క్లాస్ తర్వాత అది రూమ్కి వెళ్ళి చదివితే అసలు నైట్ చదివింది గుర్తున్నారు, కానీ మార్నింగ్ మర్చిపోయారని అసలు గుర్తున్నారు కాదు. ఫస్ట్ 1 మంత్ అయితే చాలా లేట్ వస్తుంది. అసలు నేను 1 మంత్ వరకు అసలు నాకు ఏం వచ్చింది కాదు. స్టార్టింగ్లో ఎక్కువ ఇంటికి కూడా వెళ్ళిపోయాను నేను, ఎలా చదవాలో కూడా తెలియదు. అలా నా ఫస్ట్ టైం కంప్లీట్ చేశాను. నేను అనుకున్నాను కన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. నెక్స్ట్ నా సెకండ్ సెమ్ స్టార్టింగ్ నుంచి బాగానే చదివాను. మధ్యలో నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుకోకుండా మా ఆఫీస్ వెళ్ళిపోయారు. తర్వాత నేను 1 మంత్ డైలీ ఇంటికి ఉండిపోయాను. అసలు ఏం చదవలేదు. తర్వాత 15 డేస్ ముందు ఎగ్జామ్కి వచ్చాను కాలేజ్కి. అప్పటికి చాలా రికార్డ్స్ అని చాలా వర్క్ ఉంది. అసలు ఏం చదవలేదు కూడా నేను. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు రికార్డ్స్ విషయంలో. అలానే చదివాను. సెకండ్ సెమ్ కూడా బాగానే పర్సెంటేజ్ వస్తుంది. ప్లస్ ఆర్ట్ కూడా నాకు ప్రాక్టికల్స్ అవి బాగానే కలిపారు. సెకండ్ సెమ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెమ్ ప్యాన్ స్టార్ట్ అయింది. ప్యాన్లోని ఫస్ట్లోని క్లాస్ జరగడం అనిపించింది, ఏంటి పని రోజు అని. కానీ అలా అలవాటు అయిపోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ మా బ్యాచ్ అంటే మావి ఆ ఒడ్డిగట్టు దగ్గర ప్లాట్ ఇచ్చారు. అప్పుడు అవన్నీ వరుసగా టేక్ చెట్లు ఉండేవి. సార్స్ ఎప్పుడు చెట్టుకి వచ్చినా ఈ ముందు వరకు వచ్చేవారు. అట్లీ చట్టే వెళ్తారు. ఒకసారి చిన్న సార్ అప్పుడేసారి మధ్యాహ్నం 1 గంట అప్పుడు అనుకుంటాం అందరూ వెనక్కి వచ్చారు. కానీ నేను మాత్రం దాన్ని కిందకి వచ్చి మీటింగ్ చేసాం. మా బ్యాచ్ అందరూ 2 గంటలు సడన్గా అప్పుడేసారి 1:30 ఆ టైంలో అటెండెన్స్ వచ్చారు. అటెండెన్స్ వస్తే అందరూ వచ్చింది. అప్పుడేమో నేను ఇంకొక అమ్మాయి సంథింగ్ చేయాలి ఢిల్లీ నేను వాటర్ టైం పైకి వచ్చాం. దీనికి వీళ్ళందరూ ఫ్లాట్లో ఉండిపోయారు. అప్పుడైతే చిన్నసా చూస్తారు. చూసి పిలిస్తే మీకు మీటింగ్గా ఏం పని అలాగని ఫుల్గా తీస్తారు. కానీ ఫస్ట్ టైం అప్పుడే దొరికాం. ఎప్పుడు అసలు దొరికి నిజంగా ప్యాంప్ అందరూ చేసినట్టు. అమ్మాయిలో నియర్లీ 6 గ్రూప్స్ ఉంటే సిక్స్ గ్రూప్స్లో కూడా 5 గ్రూప్స్ చేసినట్టు మాత్రం ఏ వర్క్ మేము చేసేవారం కాదు. అన్ని సగం సగం పనులే. ఒక లైన్ ఇన్ని సగం అర్జెంట్గా తీసుకు మిగతా లైన్ అంతా ఉంచాను. అంతేకాకుండా అన్నీ అందరూ కంట్రీ కాల్చుకొని దొరికితారు. కానీ మేమేం చేసామంటే క్యాండిల్స్ పట్టుకెళ్ళి పత్రం పట్టుకొని ఒక్కసారి కంట్రీ కాల్చుకొని తినేవాళ్ళం. మెయిన్ అందులో బాగా ఇల్లి ఇద్దరు ముందుండేవారు. వాళ్ళకి ఆశిస్తే మేము తినేవాళ్ళం. ఎప్పుడో అనేవారు మీకు అసలు మేము ఇద్దరు మమ్మల్ని ఇద్దరినే బుక్ చేయాలని చూస్తారు కదా మీరు. మేము ఇద్దరు కంటి కాల్చుకొని తింటే మేమే దొరికేస్తాం కదని ఎప్పుడు తిట్టుండేవారు. అలాగే తిట్టేవారు మళ్ళీ ఆడే కాల్చి తెచ్చేవారు మా కళ్ళు. సెవెన్ ప్యాంపల్ అయిపోయింది.
నెక్స్ట్ ఫోర్త్ ప్యాంప్ వస్తే మా ఫ్లాట్ పైనే మామిడి చెట్టు. ఫోర్త్ ప్యాంప్ కూడా అసలు లాస్ట్ లో అసలు ఫస్ట్ నుంచి అసలు ఏం తీరేది. ఫస్ట్ టైం అనుకుంటా మొక్కలు చిన్న హైట్ ఉన్నప్పుడు కలిపి తీసాం, తర్వాత స్లే పని చేసి వెళ్ళాం కాదు. ఫోర్త్ నుంచి వచ్చి బాగా నెగ్లెక్ట్ చేసాం ప్యాంప్ విషయంలో. లాస్ట్ లో మాత్రం దొరికితాం క్లీన్ గా చేయించే ప్యాంప్ మెయిన్. మా అన్ని బ్యాచ్లో కల్లా మామిడికాయలు ఎక్కువ వచ్చినారంటే మేము ఉప్పు కారు అంటూ స్టోర్లో లేనప్పుడు దంపుతారంగా తెచ్చుకున్నాం. అది కంది చెట్లు కింద బాక్సులో పెట్టి రాసుకునేవాడు ఉప్పు కారం. అందులో బాగా మళ్ళీ భాగ్యాల ఢిల్లీ ఎక్స్పెక్ట్స్ మాకు ఎవరికి మామిడికి పొట్ట వచ్చింది కాదు. సారేమో ఎప్పుడు వాటర్ పైప్ సేవ్ అయిపోయి వాటర్ పైప్ సేవ్ అయిపోయే తిట్టివారు. ఆ చెట్టు కింద వాటర్ పైప్ దాచేసి వారు దాచేసి వాడుకొని అంటే మాకు అందరు కదా రాత్రి కొట్టి పడింది కాదు పైపులు అటాచ్ చేసి కిందనప్పుడు పైనప్పుడు కట్టుకొని మామిడికి కొట్టియారు. కట్టుకొని ఉప్పు కారం పెట్టుకుని చాలా వరకు బాగా తిన్నాం, బాగా ఎంజాయ్ చేసాం. ఉన్న రెండు బ్యాచ్ కన్నా మా బ్యాచ్ ఫోర్టీన్ ఫ్యామిలీలో కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఒకసారి ఏమైందంటే సార్ బాగా ఎండిపోయింది మా ఫ్లాట్, సార్ తిట్టారు. తిట్టినాము అక్కడ దాకా పైప్ వేసాం ఫ్లాట్ దాకా. అక్కడ ఏం చేయాలో అర్థం కాకపోతే పైపు ముందుకుంటారు కదా సార్ అది కట్ చేస్తాను సార్ కోసేసాం సార్ పైపు ప్లాస్టిక్ పైప్ కోసం కోసేసిన తర్వాత సడన్ గా అప్పుడు గిరి అన్ని టచ్ చేసుకొని తచ్చేసి కోసి అన్ని టచ్ చేస్తాం కదా గిరిగిరీ వచ్చి మోటార్ పోయింది అన్నాడు. మోటార్ పోయి నడిచిన కల్లా ఇంక తిట్టుకున్నాం ఫుల్గా అన్ని అన్ని సాధించుకున్నప్పుడు అలా పోసి కూడా స్టాంప్ అయిపోయింది. బాగా చేసిందంటే ఫస్ట్ పైప్ లైడే మాకు లేనప్పుడు కురిపిలు కురిపి మొత్తం చెట్టు నరికి అంటే మామిడికి పట్టింది కానీ మొత్తం కురిపిలతో అన్ని కొట్టింది. మొత్తం పని అయినా కురిపి చెట్టు మీద ఉండిపోయి ఏమైందంటే సడన్ గా చిన్న చదివే ఎందుకు కురిపిల గురించి వచ్చింది. వస్తేనేమో కురిపిలు ఏమైపోయి మీరు ఏసీ అందరికీ ఖచ్చితంగా మీరే కదా పోస్టింగ్ ప్లాన్ చేశారు మీకు ఖచ్చితంగా మైండ్ పడుతుంది అందరికీ మీ 5000 డబ్బులు కట్టేపోతే అదేదంటే అన్ని బయటకి అమ్మాయిలందరికీ తెలుసు కానీ చెప్తే అక్కడ చెప్తారేమో అని చాలా రోజులు అసలు అప్పటికి అందరికీ మామిడి మామిడికి కూడా భాగ్యమే తోస్తాం. భాగ్యం నాకే ముప్పై కుర్తులు ఇచ్చేసాం కదా నీ మీద కట్టడం సారే ఏంటంటే మీరందరూ మామిడికి తినేసి నా మీద తోడొస్తారని చాలా రోజులు అయితే మా మీద అడిగింది కూడా మా బ్యాచ్ మీద. అప్పుడేమో ఒక రోజు శ్రీకాంత్ అన్నీ బతిమాలి చెట్టుకి కుర్పీలన్నీ తీసేసారు. అప్పుడు కురిపిలు తక్కువగా ఉంటే కలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏంటంటే కంది క్లాస్లోని పార్లు కురిపిలు అన్ని దాచుకునేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు ఏవయ్యాయి కూడా తెలీదు. ఎలా అయితే మీకు రేస్ ఎలా కంప్లీట్ అవుతుంది అయిపోయింది కూడా తెలియదు. ఇంకా లాస్ట్ 20 డేస్ ఉన్నాయి. చాలా హ్యాపీగా అసలు ఈ కోర్స్ అనేది స్టార్టింగ్ అయితే అసలు ఏం తీరు అనుకునేదాన్ని కానీ ఈ రోజు చాలా కంప్లీట్ అయ్యి కూడా తెలియదు. చాలా హ్యాపీగా అయిపోయింది. నా రూమ్మేట్ విషయానికి వస్తే అందరూ చాలా హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నైట్ 9:30 అయ్యేసరికల్లా నేను ఎక్కడికైనా మా వాళ్ళందరూ వచ్చాను ఎవరు గీత 9:30 అయితే పడుకోవా గీత 9:30 అయితే పడుకోవా అని చదువుతారు. ఎంత పెట్టి ఏ ఎగ్జామ్ అయినా 9:30 అయితే కదా పడుకుపోతాను నేను. ఇప్పుడు కూడా అలాగే అంటారు నైన్టీ చాలు ఎక్కడ చేసినా అసలు ఒక్క నిమిషం కూడా ఎక్కువ కాదు వరకు వచ్చేస్తారు ఒకప్పుడు 9:30 గీత 9:30 అయితే పడుకోవా ఇంకా పడుకోవా ఇంకా ఒకప్పుడు వస్తుంటారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకా కాస్తే నాకు ఫస్ట్ నుంచి ఏం చేశారంటే భయం నన్ను క్లాస్ రిప్రజెంటేటివ్గా పెట్టారు అది నన్ను నెక్స్ట్ సాయిని. అయితే ఇప్పటికి కూడా ఎప్పుడైనా క్లాస్ అడగడానికి క్లాస్ అదే క్లాస్ అడగడానికి మా ఫ్రెండ్స్ ఎవరైనా అడగమంటే ఎప్పుడు ఏ సార్ క్లాస్ అయినా నేనే అడుగుతాను. విజయసారి క్లాస్కి మాత్రం క్లాస్కి వెళ్ళి అడగడానికి మాత్రం ఎప్పుడు సాయిని పంపిస్తాను. నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ సెమ్లో పెట్టారు. సెకండ్ సెమ్ నుంచి ఇప్పటికే ఒకటి రెండు సార్లు నేను సార్ క్లాస్ అడగడానికి వెళ్ళేదాన్ని. నాకు చాలా భయం ఎక్కడ సార్ తిట్టేస్తారో అసలు చాలా భయం. ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు వచ్చి సార్తో ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా నేను మాట్లాడలేదు. నాకు సార్ అంత భయం ఎక్కడ తిట్టేస్తారేమో అని భయం. ఇప్పుడు కూడా
ఎప్పుడు సాయినే పంపిస్తాను కానీ నేను ఎప్పుడు కూడా క్లాస్ వెళ్ళడానికి సాధ్యం కానీ ఇంకే సాధ్యం కానీ నేను అడుగుతాను కానీ విజయసార్ క్లాస్ ఉంటే మాత్రం ఏదో క్యాన్ నుంచి సార్నే పంపిస్తాను కానీ నేను మాత్రం ఎప్పుడు సార్ క్లాస్ అయితే అడగడానికి వెళ్ళను. మా ఫ్రెండ్స్ అంతా అంటాడు ఇంకే 15 ఇయర్స్ కదా అయ్యే ఒకటే క్లాస్ ముప్పై నేను తరగతి కదా ఎప్పుడు సాయిని పంపిస్తే వేయడం చేస్తారు కానీ నాకు చాలా భయం నేను అన్న సార్ దగ్గరికి రిలీవ్ అయిపోయినా సార్తో ఒకసారైనా క్లోజ్గా మూవాలని కోరిక. నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఎప్పుడు అలా అప్లై చేసేదాన్ని సార్ కాళ్ళు ఎప్పుడు చూస్తున్నా సార్ కాళ్ళు ఎప్పుడు చూస్తున్నా అనుకునేదండి. సెకండ్ సెమ్ మనకి అదే క్లాస్లోని పేరు ఫస్ట్ ఇక్కడ పెట్టారు కదా అప్పుడు సీనియర్స్ అందరూ సార్ మీ కాల్ చేయడానికి కోరిక మీ కాల్ చేయడానికి కోరిక అంటే ఈరేంటి నాయుడు కాపీకి వస్తారు ఈరేంటి నాయుడు కాపీకి వస్తారు అనుకునేదండి. కానీ ఇప్పటికీ కూడా రెండు వేల పెట్టాను సార్ కాల్ చూడాలని నా కోరిక. సరే ఆ థ్యాంక్స్ మాకు ఇస్తారా? ఎలా అయితే నేను కాలేజ్ వచ్చి అయిపోయింది ఇంకో 20 డేస్ అంత జర్నీగా ఉన్నా అంత కొట్టుకున్నా అంతేనా అని 20 డేస్ ప్లీజ్ అందరూ చాలా క్లోజ్గా మూవండి 20 డేస్ అవసరం అయిపోయింది గొడవలు ఎక్కువకండి. థ్యాంక్ యూ సార్.